హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిమోంటీ కాలనీ ఏంటి మూవీ నేమ్ గురించి చెప్తుంది అనుకుంటున్నారా? డిమోంటీ కాలనీ అంటే చెన్నైలో ఒక హాంటెడ్ ప్లేస్గా చెప్పబడుతుందండి. అండ్ డిమోంటీ అనేది ఒక బ్రిటిషర్ అనమాట. ఆయన అక్కడ ఒక ఆత్మగా తిరుగుతున్నారు అని చెప్పేసి ఎన్నో పుకార్లు ఉన్నాయి. సో ఈ విషయం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విజ్ఞాన దర్శిని రమేష్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో డిమోంటీ కాలనీ చెన్నైలో ఒక హాంటెడ్ ప్లేస్గా చెప్పబడుతుంది ఆ కాలనీ. ఒక అంటే డిమోంటీ అంటే ఒక బ్రిటిషర్, ఆయన చనిపోయిన తర్వాత ఆత్మగా అక్కడ సంచరిస్తున్నారు అని చెప్పేసి చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఇది నిజమా కాదా? అంటే చెన్నైలో సెయింట్ మేరీ రోడ్ దగ్గర ఈ డిమోంటీ కాలనీ, అది చూసి ఆ ఏరియాలో సాయంత్రం అక్కడికి వెళ్ళాలంటే జనం భయపడుతుంటారు. డే టైం కూడా భయంగా ఉంటారు, సాయంత్రం అయితే అసలు వెళ్ళని పరిస్థితి ఉంటుంది. ఆ ఏరియాకి అంత దగ్గరకు కూడా వెళ్ళడానికి సాహసం చేయని పరిస్థితి, ఎందుకంటే అందులోంచి ఏం చెప్తారంటే స్ట్రేంజ్ నాయిసెస్ వస్తున్నాయని, అంటే వింత వింత శబ్దాలు వస్తున్నాయని, ఏవేవో ధ్వనులు వస్తున్నాయని, అదేవిధంగా లాక్స్ వేసిన డోర్స్ అవి ఓపెన్ అవుతున్నాయని, కదులుతున్నాయని, అట్లాగే రకరకాలుగా షాడోస్ నీడలు కనపడుతున్నాయని, ఇలా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. సో అవన్నీ ఎందుకు ఉన్నాయంటే అక్కడ దయ్యాల రూపంలో తిరుగుతుంది. అంటే మీరు చెప్పిన జాన్ డిమాంటీ, ఆయన ఒక బిజినెస్ పర్సన్, బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి, ఆంగ్లేయుడు, వ్యాపారం చేసుకునే వ్యక్తి. సో ఆయన కాలనీ కట్టించుకున్నాడు కాబట్టి దాన్ని డిమాంటీ కాలనీ అన్నారు, జాన్ డిమాంటీ గారు. ఆయన వాళ్ళ ఆయన భార్య అబ్బాయి వాళ్ళు ఉండేవాళ్ళు ఆయన అందులో ఉన్న తర్వాత ఆయనకి కొంత అంటే మానసికంగా ఇబ్బందులు రావడము, ఆయన భార్యకి ఆ విధమైన ఇబ్బందులు రావడం ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది, ఆ ఇబ్బందులు సరే కంటిన్యూ అయినాయి, అనారోగ్యం మీద వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు చాలా ఏళ్ళకి మళ్ళీ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు చనిపోయిన నెక్స్ట్ డేనే వాళ్ళ అబ్బాయి చనిపోయారు, కొడుకు కూడా చనిపోయారు. సో అందువల్ల అంటే అందులో ఏదో ఉంది, లేదా వాళ్ళే తీసుకెళ్లారు, లేదా అని రకరకాల ప్రచారాలు ఆ రకంగా జరిగింది. కాబట్టి దాని దగ్గరికి ఎవరు పోవాలన్నా అప్పటి నుంచి వాళ్ళ ఆత్మ అక్కడ తిరుగుతుందని, దానికి రకరకాల శబ్దాలు వినపడుతున్నాయని ఇవన్నీ వాళ్ళు చెప్పుకున్న తర్వాత అక్కడికి ఎవరు వెళ్ళాలన్నా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత కొంతకాలంకి ఒక సెక్యూరిటీ గార్డును పెట్టారు అక్కడ, ఆయన మొత్తం అది కాపలాగా అని చెప్పి పెడితే ఆ సెక్యూరిటీ గార్డు కూడా పెట్టి నెక్స్ట్ డే చనిపోయాడు. సో ఇవన్నీ కారణాలు అవుతా ఉన్నాయి, వీటన్నిటిని ద్వారా ఈ అపోహలు ఇవన్నీ పెరుగుతా ఉన్నాయి. సో మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి, ఒక కొత్త ఇంటికి వెళ్ళాం, అక్కడ రూమ్లోకి వెళ్తాం, ఆ రూమ్లో మనకు రకరకాల అంశాలు కనపడవు వెంటనే, కొద్దిగా ఏదైనా కనపడ్డా లేలాగా ఏదో ఆకారాలు అవి కనపడినట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఆకారం ఏమిటి, పెద్దగా తల ఉండి, చిన్నగా అలా ఉండి, లేకపోతే ఇంకోటి రకరకాలుగా ఉంటాయి. సో ఆకారం ఏంటి మనకు తెలియాలంటే ఏం చేయాలి, వెంటనే అక్కడ ఒక లైట్ వెలిగిస్తాం, స్విచ్ చేస్తాం, లైట్ వెలుగుతుంది. ఎప్పుడైతే లైట్ వెలుగుతుందో కాంతివంతం అవుతుంది ఆ ప్రదేశం. ఆ కాంతివంతమైన ప్రదేశంలో మనకు వాస్తవాలు, ఆ వెలుగులో వాస్తవాలు తెలుస్తాయి. సో ఏదైనా విషయం మనకు తెలియాలనుకున్నప్పుడు మనం అలాంటి వెలుగుల్ని ప్రసరింపజేయాలి. అప్పుడు ఎప్పుడైతే అక్కడ వెలుగు వస్తుందో అప్పుడు మన వాస్తవాలు మన జ్ఞానేంద్రియాలు గమనించి మనకు తెలియజేస్తాయి, సెన్స్ ఆర్గన్స్ మనకు వాస్తవాన్ని తెలియజేస్తాయి. అందుకనే తిమిరం నుంచి వెలుగు రావాల్సిన అవసరం ఉంది సత్యాన్ని తెలుసుకోవడానికి. సో డార్క్నెస్ నుంచి మనకు లైట్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అలా లేకుంటే మనం కూడా అపోహల్లోకి గురై అందులోనే పడి కొట్టుమిట్టాడుతాం. అలా కొట్టుమిట్టాడిన వాళ్ళు నమ్మే మీరు అన్న 2015లో ఒక సినిమా తీశారు, డిమాంటీ కాలనీ అనే పేరుతో తమిళ సినిమా వచ్చింది. సో సహజంగానే హర్రర్ మూవీస్ దయ్యాలు అనగానే జనంలో చూసి అలవాటు ఉంది కాబట్టి, భయపడుకుంటూనే చూసి అలవాటు ఉంది, అవి చూసి మళ్ళీ పిరికి వాళ్ళు మరింత భయాన్ని పెంపొందించుకునే అదొక నైజం సమాజంలో ఉంది కాబట్టి, ఆ మానవ నైజానికి అనుగుణంగా దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతిసారి వ్యాపారులు ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగా ఈ సినిమాలు కూడా తీశారు. అయితే ఇప్పుడు ఇవన్నీ గమనిస్తే మనకి నిజంగానే అవి జరుగుతాయా? ఎక్కడైనా సరే శబ్దాలు, గాలి ఉంది అంటే ఆ గాలి ఉన్న ప్రాంతాల్లో శబ్దాలు ఉంటాయి, గాలి ఒక యానకంగా పనిచేస్తుంది. అంతేకాదు గాలి కూడా ధ్వనిని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక పేపర్ ఉంది, గాలి వస్తుంది, ఆ పేపర్ ఇలా ఇలాంటి టప్పుడప్పుడు సౌండ్ వస్తుంటుంది.
సో ఎక్కడ ఏ కదలిక గాలి వలన ఏ కదలిక కలిగినా అదేదో కొన్ని శబ్దాలని ఏర్పాటు చేస్తుంది, ఏర్పడతాయి. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ కంపనాలు వచ్చినప్పుడు అక్కడి నుంచి ధ్వని తరంగాలు ఏర్పడతాయి, అది సహజమైన ప్రక్రియ. వాటిని మనం ఏదో ఊహించుకొని ఇంకోటి ఏదో అనుకుంటాం. సో అట్లాగే ఈ తలుపులు కొట్టుకోవడం, పాత భవనాలు ఎప్పుడో 19వ శతాబ్దంలో కట్టబడిన భవనాలు అవి. ఆ భవనాలకి ఆ తలుపులు సరిగ్గా ఉండవు, లేకపోతే ఏ కిటికీలు ఏ గాలికి అటు ఇటు ఊడడం, లేదా పిల్లులో కుక్కలు అటు ఇటు దొరికినప్పుడు అవి ఊతూ అటు ఇటు అవి కదలినప్పుడు ఆ దూకి వెళ్ళిపోతుంది పిల్లి, మనకు అక్కడ కనపడదు, కానీ మనకు తలుపులు కిందే కనపడుతుంది. సో ఇలాంటి వాటన్నిటికీ మనం ఆల్రెడీ దయ్యం దయ్యం అని విని ఉన్నాం కాబట్టి, మన మైండ్లో ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఇక దయ్యమే కదిలించిందనే దాంట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అందువల్ల ఇక ఒకసారి కొద్దిగా చూసిన వాళ్ళు ఇంత చెప్తారు. అది ఏదన్నా కొంతమందికి ఒక శబ్దం ఏర్పడ్డది, లేదా ఏదో కథ కదలిక చూశారు, చూసిన తర్వాత వాళ్ళు అహో ఇట్లా జరిగిందని చెప్తారు. అది అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అట్లా ఇంకా కొన్ని కల్పించి కూడా చెప్పబడతాయి, ఆ రకమైన కల్పనలు కూడా దీని చుట్టూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని షాడోస్ నీడలు కనపడుతుంది. అక్కడ చెప్పడం ఏంటంటే అక్కడ చూసిన వాళ్ళు ఆ మొత్తం ఆ కాలనీ అంతా బాగా పెద్ద చెట్లతో నిండి ఉంటుంది. ఆ చెట్ల గాలికి ఆ చెట్లు ఊగినప్పుడు, లేదా ఎండ ఇటు నుంచి పడ్డప్పుడు, లేదా మామూలుగా పౌర్ణమి రోజు అయితే చందమామ ఉన్నప్పుడు ఆవిలు ఆ వెన్నెలకి ఆ చెట్లు నీడలు అవి ఆకార అక్కడ పడినప్పుడు అవి వింత ఆకారాలుగా కనపడతాయి. సో ఆ వింత ఆకారాలు కనపడ అదేందో ఉంది అనుకుంటా. ఇప్పుడు ఉదాహరణకి మీరు చూడండి, నాకు ఒకసారి అనుభవం నూతన కల్ మండలంలో ఒక కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పిల్లలు దయ్యాలు ఉన్నాయని బాగుపడుతున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు అట్లాగే ఇంకో టిమోతే మండలంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అక్కడ మేము వెళ్ళినప్పుడు పరిశీలించింది ఏంటంటే, దయ్యం అంటే మీరు ఎట్లా చూసారంటే మా రూమ్లోకి ఇంత పెద్ద నీడ ఇలా వచ్చింది అన్న. ఎంత పెద్ద నీడ ఏందని వాళ్ళని కూర్చోబెట్టి అడిగిన తర్వాత కొద్దిగా మనం ప్రశ్నలు వేసి అది వెతికినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు లైట్ ఒక దగ్గర వెలుగుతా ఉంది, ఆ లైట్ నీడ కిటికీలో నుంచి ఆ గోడ మీద పడుతున్నాను. ఆ లైట్ దగ్గర కనుక ఏదైనా పురుగు సీతాకోచిలుక లాంటిది అక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి అక్కడికి పోయేసరికి ఆ నీడ ఇంత పెద్ద కనబడుతుంది. సీతాకోచిలుక ఆ పురుగు ఇంతంతే ఉండొచ్చు, కానీ ఆ గోడ మీద పడేటప్పుడు అది ఇలా పెద్ద గనం. ఇక్కడ నుంచి చూసేటప్పటికి మనం అమ్మో ఇదేదో పెద్ద నీడ అనుకోండి, ఆ అలాంటి భ్రమలకు గురి అంటనే భయపడి ముందు దయ్యం అనే భయం ఉంటుంది కాబట్టి పిల్లలు సహజంగా దాని కాలంగా ఆకారాలు రూపొందించుకోవాలి. సో ఆ రకమైన భయాలకు కారణం అవుతుంది. అంతేగాని ఇక్కడ డిమాంటి కాలనీ ఏదైతే ఏర్పడిందో అక్కడ దయ్యాలు భూతాలు తిరగడం అనేది ఇదేది ఇవి అంటారు. ఇప్పుడు ఘటనలు వాళ్ళిద్దరికి ఎందుకు మానసిక సమస్య వచ్చింది, లేదా కొడుకు చనిపోయాడు, లేదా ఇంకోటి, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగే ఘటనలు, ఇవి స్పాంటేనియస్గా వచ్చినాయి తప్ప అవేవో ఆ దయ్యాలు వచ్చి ఇది ఇలా చేసింది అనే దాని కింద మనం చూడడానికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి తల్లికి తండ్రికి ఆ డిమాంటి అనే భార్యకి ఆయనకు ఆ వ్యాపారంలో టెన్షన్స్ వల్లనే ఏదో మానసిక సమస్య వచ్చింది, ఆ టెన్షన్స్ ఉన్న దానివల్ల ఈమెకి మానసిక సమస్య వచ్చింది. సరే వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత షాక్ తండ్రి, ఆ కొడుకు ఎక్కడో బ్రిటన్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు, ఉన్న అమ్మ నాన్న చనిపోయారు, ఆ షాక్ గురే ఆయన చనిపోయి ఉండొచ్చు. సో ఇవన్నీ యాదృచ్ఛికమైన ఘటనలే తప్ప, ఇప్పుడు అనేక మంది ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్స్, ఒక సెక్యూరిటీ గార్డ్ ఏదో చనిపోయడానికి కారణం ఆయన ఆరోగ్య పరిస్థితులకు ఇచ్చా ఆయన చనిపోయాడు, కానీ అక్కడ అనేక మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, లేదా ఇతరులు పోతా ఉన్నారు చాలా మంది. మన చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చాలా మంది మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు, ఆ ఇంటర్వ్యూస్ కూడా వచ్చినాయి దయ్యాలు భూతాలు ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే నాకు ఆ అనుభవం ఒకసారి ఇక్కడ నారాయణపేట అనే విలేజ్ దగ్గరలో దయ్యాలు తిరుగుతున్నాయని వెళ్ళినప్పుడు, ఒక ఇంట్లో ఇట్లనే దయ్యాలు ఉన్నాయి అన్నప్పుడు ఒక ఆయన ఇంటి పక్కన పడుకుంటున్నాడు, ఆయనతో మా పోయి నేను ముచ్చట పెడితే ఏం తాత ఇట్లా దయ్యాలు ఉన్నాయంటే ఈ గోడ ఇక్కడనే ఉంది, నువ్వు ఇక్కడ పడుకున్నావు, ఏ దయ్యాలు ఏడుంది, నా చిన్నప్పటి నుంచి ఈయనే పడుకుంటున్నా, ఏం లేవు నాకు ఏం వినపడలేదు. మరి వేరే వాళ్ళు మాత్రం అవుతుంది, శబ్దాలు వినపడ్డాయి, అది వినపడ్డాయి, నేను చూసినా మాట్లాడినా అని చెప్తున్నావు. సో ఇవన్నీ కూడా ఆయా పరిస్థితులకు అనుగుణంగా మనం గమనించాల్సి ఉంటుంది. వాస్తవంగా అవి లేనే లేవు అన్నప్పుడు ఉన్నాయనుకునే భ్రమలకు మనం లోయి, ఆ భ్రాంతే మనకి అనేక శబ్దాలు అవి వింత వింత శబ్దాలకి వాటిని దయ్యాలు చేసిన శబ్దాలుగా అన్వయించుకుంటూ ఉంటాం. అసలైన కారణం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా విజ్ఞానపు వెలుగులు ప్రసరించాలి. విజ్ఞానపు వెలుగులు ప్రసరించినప్పుడు మనకు వాస్తవాలు తెలుస్తాయి. విజ్ఞానము అంటేనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం, శోధన పరిశోధన అనేది. ఆ శోధన పరిశోధన ద్వారా సత్యాన్ని సాధించడమే వైజ్ఞానిక ఆలోచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదండి, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఉంటుంది. సో ఏదో యాదృచ్ఛికంగా జరిగిన కొన్ని సంఘటనని బేస్ చేసుకుని ఇదిగో దయ్యం ఉంది ఆ కాలనీలో ఇలా తిరుగుతుందని చెప్పేసి చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి అంటున్నారు రమేష్ గారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.